ప్రజలు దేవుడిగా భావించే కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి ఆవరణలో ప్రభుత్వం వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మించాలని పక్కనే ఉన్న ఫారెస్ట్ పార్క్కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ రఘునందన్రావు మాట్లాడుతూ కేవల్ కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో భూపోరాటాలు చేశారని, భూములు లేని వారికి భూములు ఇప్పించారని గుర్తు చేశారు. కేవల్ కిషన్ చనిపోయి 62 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి ప్రాంత ప్రజలు ఆయనను దేవుడిగా కొలుస్తున్నారని, ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం వెంటనే కేవల్ కిషన్ సమాధి ఆవరణలో కమిటీ హాల్ నిర్మించాలని, పక్కన ఉన్న ఫారెస్ట్ పార్క్కి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కమిటీ హాల్ నిర్మాణం కొరకు చేగుంట గ్రామస్తుడు తీగల భూమలింగం గౌడ్ 100,000 రూపాయలు విరాళం ఇచ్చినందుకు ఆయనను అభినందించారు. కేవల్ కిషన్ గారు ప్రజల కోసం దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా పోరాడించినటువంటి యోధుడు కేవల్ కిషన్ గారు. వారి 62వ వర్ధంతి సభని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటాము. 1960లో హత్యకు గురి కాబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక దేవుడిలాగా ఈ ప్రాంత పైన భావించి ఆయన కొలుచుకునేటువంటి ఆచారం కొనసాగుతారు. నేను అనేక సంవత్సరాలుగా కేవల్ కిషన్ గారి జాతరకి ఎమ్మెల్యే ఉన్నవాడు వచ్చినా, మంత్రిగా ఉన్నవాడు వచ్చినా, ఆనాడు ఈ ప్రాంత పైన అందరూ కూడా ఒక 4-5 డిమాండ్ పెట్టారు. ఈ ప్రాంత ప్రజానీకం ఇంత గొప్పగా ప్రేమిస్తున్న, గౌరవిస్తున్నటువంటి కేవల్ కిషన్ గారి విగ్రహాన్ని ఖమ్మం టౌన్లో పెట్టాలని, ఇక్కడే పక్కకే ఉన్నటువంటి ఈ ఫారెస్ట్కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని, ఆయన పేరిట ఒక గొప్ప కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి అనేక సంవత్సరాలు కోరారు. ఈ సంవత్సరమే ప్రభుత్వం ముందుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి వీరి వర్ధంతి సభని అధికారికంగా నిర్వహించాలని చెప్పి చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజానీకం గుండెల్లో పెట్టుకొని దేవుడిలాగా పూజిస్తున్నటువంటి వాళ్ళకి నమ్మిన నాయకుడి ఈ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు అనేక మంది, ఆవిర్భావం తర్వాత కూడా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది జల్ జంగల్ జమీన్ కోసం పేద ప్రజలకి ఇంత భూమ దొరకాలంటే ఇంత భూమి కావాలని అనేక రకాలైనటువంటి మార్గాలను ఎంచుకొని పోరాటాలను జరిపారు. అట్లా ఒక కొమరం భీం దగ్గర నుంచి మొదలుకొంటే మన మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారి వరకు అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాల్లో తమకు తోసిన విధంగా పేద ప్రజలకి లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు నడిపింది. భారతీయ జనసంఘ పుట్టినా, భారతీయ జనతా పార్టీ పుట్టినా అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్తోటే పుట్టింది. బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తికి వచ్చేటువంటి భోజన ప్రసాదాలు బంతిలో ఉండే చివరి వ్యక్తికి రావాలని కోరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంచుకున్న మార్గాల్లో నడిచినటువంటి మంతా విభిన్నమైనప్పటికీ కేవల్ కిషన్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకి ప్రత్యక్ష దైవంగా ఎందుకు కనబడుతూ ఉన్నారంటే, వారు ఆ రోజుల్లో పేదోడికి ఇంత భూమి దొరకాలి, ఆ భూమి దొరికితే వారికి ఇంత భూమి దొరుకుతుంది అనేటువంటి ఆశతోటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ గారు. వారికి సిద్ధాంతాలని రాజకీయాలని ఆపాదించకుండా పేద ప్రజలు ధనికులని సమాజాన్ని రెండుగా విభజించినప్పుడు పేదల ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక గొప్ప నాయకునికి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి ముదిరాజ్ సంఘ పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయ సాధనలో మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు